వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ది సంటీ అనిల్ కుమార్ సోషల్ అండ్ లిటరీ ఆర్గనైజేషన్ సవినయంగా సమర్పిస్తున్న ప్రపంచ తెలుగు కవితా వాహినికి మీ అందరకు సమాదర స్వాగతం. ఇవాళ మేము మా కార్యక్రమంలో నిరంతర కవిత్వ రచన చేస్తున్న ప్రముఖ కవయిత్రి, నానాటికి ప్రసిద్ధి పొందుతున్న శ్రీపదాలు అనే నూతన కవిత్వ ప్రక్రియ సమూహానికి కో అడ్మిన్గా పనిచేస్తున్న వారు, సికింద్రాబాద్ వాస్తవ్యురాలు అయిన శ్రీమతి కృష్ణవేణి గణప గారి పరిచయాన్ని, వారి కవితలను మీ ముందుకు తెస్తున్నాం. శ్రీమతి కృష్ణవేణి గారి జన్మస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి గ్రామం. ఈమె ఎంఏ ఎంఎస్డబ్ల్యూ బిఎడ్ చదువుకున్నారు. కొన్ని సంవత్సరాలు ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేశారు. ప్రస్తుతం గృహిణిగా ఉంటూ ఇంటికి సాహితీ వ్యాసంగానికి అంకితమయ్యారు. ఈమె తోటి కవయిత్రులు నలుగురితో కలిసి తమ కవితలను కవితాఝరి పంచకం అనే కవితా సంకలనాన్ని శ్రీ వైరాగ్యం ప్రభాకర్ గారి సంపాదకత్వంలో వెలువరించారు. దీనికి బృందావన జాతీయ సాహితీ వేదిక వారి పాలపిట్ట పురస్కారం లభించింది. కృష్ణవేణి గారు చేస్తున్న సాహితీ సేవలకు గుర్తింపుగా వివిధ కవిత్వ సమూహాల నుంచి, సంస్థల నుంచి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలు లభించాయి. మహారాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ రావు గారి చేతుల మీదుగా సన్మానాన్ని అందుకోవడం ఒక విశేషం. ఇంకా మదర్ థెరిస్సా జాతీయ మహిళా పురస్కారం మొదలైనవి అందుకున్నారు. కవన కిరీటి, సాహిత్య కళానిధి, కవన సకిన వల్లభి, సహస్ర కవికిరణం, అంతర్జాతీయ కవిరత్న బిరుదులు, స్వామి వివేకానంద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందారు. 250 పైగా ప్రశంసాపత్రాలు, 34 పురస్కారాలు పొందారు. నిజంగా ఇంతటి గొప్ప నిబద్ధత గల కవయిత్రిని పరిచయం చేయడం మా మహద్భాగ్యంగా భావిస్తూ ఆమె స్వీయ కవితలను మూడింటిని ప్రసారం చేస్తున్నాం. మన కార్యక్రమం కోసం శ్రీమతి కృష్ణవేణి గారు చదివిన మూడు కవితల్లో మొదటిదైన గురుభ్యో నమహాలో గురువుకు తెలిసిన రంగులు నల్లబల్ల నలుపు, శుద్ధముక్క తెలుపు మాత్రమే అయినా అతని చేతిలో విద్యార్థుల భవితవ్యం ఇంద్రధనుస్సు అవుతుందంటూ ప్రారంభించి అతనిని కొత్త వెలుగును నింపే సూర్యుడితో పోలుస్తారు. రెండో కవిత అయిన రావాలి మార్పు అనే కవితను, ఒకప్పటి వంటింటి కుందేలు నేడు రెక్కలొచ్చి అంతరిక్షాన్ని చేరేను, సైన్యంలో శత్రువుల పాలిటి సింహస్వప్నం అయ్యేను అంటూ స్ఫూర్తివంతమైన ఎత్తుగడతో మొదలుపెట్టి ఆమె వంటింటి పోపుల పెట్టెతో మాత్రమే కాదు, మెడలోని స్టెతస్కోపుతో కూడా వైద్యం చేస్తుందంటారు. స్త్రీ ఇన్ని విజయాలు సాధించినా ఇంకా మహిళలను అణిచివేయడం తగ్గలేదని, సమాజంలో నిజమైన మార్పు రావాలని కోరతారు కవయిత్రి. ఇక కృష్ణవేణి గారు తన మూడవ కవితలో అనుక్షణం తనతో పాటే ఉండే గుండె సవ్వడిని ఎంతో ఆర్ద్రంగా వినిపించారు. కృష్ణవేణి గారి ఇంతటి చక్కటి కవితలను ఆవిడ స్వరంలోనే విందాం. నా తర్వాత కవిత శీర్షిక రావాలి మార్పు. ఒకప్పటి వంటింటి కుందేలు నేడు రెక్కలొచ్చి అంతరిక్షాన్ని చేరారు. అనురాగాన్ని అందరికి పంచుతూనే సైన్యంలో చేరి శత్రువుల పాలిటి సింహస్వప్నం అయ్యాను. తల్లిగా మమకారాన్ని తినిపిస్తూనే ఖాకీ డ్రెస్సులో శాంతి భద్రతలను కాపాడాను. వంటింటి పోపుల పెట్టెతో మాత్రమే కాదు, మెల్లో స్టెతస్కోప్తో కూడా వైద్యం చేశాను. చల్లని మనసుతో చిరునవ్వును చిందిస్తూ నల్లరంగు దుస్తులతో న్యాయాన్ని రక్షించాను. పేరు పక్కన ఎన్ని డిగ్రీలు ఉన్నా ఇంటి పేరు నిలిపేందుకు ఆరాటపడాను. తన పేరు పక్కన ఎన్ని డిగ్రీలు ఉన్నా ఇంటి పేరు నిలిపేందుకు ఆరాటపడాను
చేసే పని ఏదైనా నైపుణ్యంతో చుట్టేస్తూ సహనాన్ని ఆభరణంగా ధరిస్తూ ఇంట బయట సవ్యసాచిలా మారిపోయి అందరికీ తలలో నాలుక అయ్యేను తరుణి అందరికీ తలలో నాలుక అయ్యేను తరుణి మహిళా సాధికారత అంటూ విజయం పొందిన ఇంకా కూడా పూర్తిగా కనుమరుగవని అణచివేత కష్టాన్ని భరిస్తూ కన్నీటిని దిగమింగుతూ చావలేక బ్రతికే సహనశీలులు ఎంతో మంది కష్టాల్ని భరిస్తూ కన్నీటిని దిగమింగుతూ చావలేక బ్రతికే సహనశీలులు ఎంతో మంది ప్రభుత్వం తెచ్చే చట్టాలు పరిష్కారం కాదేమో ఈ ప్రభుత్వం తెచ్చే చట్టాలు పరిష్కారం కావేమో అవి ఏ కొందరికో దగ్గర చుట్టాలుగా మారిపోతాయి అవి ఏ కొందరికో దగ్గర చుట్టాలుగా మారిపోతాయి కావాల్సింది అందరిలో రావాల్సింది నిజమైన మార్పు కావాల్సింది అందరిలో రావాల్సింది నిజమైన మార్పు అవగాహన పెంచాలి అర్థమయ్యేలా చూడాలి అందరిలో అవగాహన పెంచాలి అందరికీ అర్థమయ్యేలా చూడాలి నా మరో కవిత శీర్షిక సుస్థిరం గుండెలు నన్ను పూర్తిగా నిన్నుగా మార్చేసి పరిస్థితుల ప్రభావం అంటూ దిక్కు తోచని స్థితిలో నన్నుంచి నా నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోతే కదలని పెదాల వెనుక బిగబట్టిన పంటి కింద కదలని పెదాల వెనుక బిగబట్టిన పంటి కింద నా కన్నీటికి దారివ్వడానికి కనురెప్పలు కూడా తెరవలేక నా కన్నీటికి దారివ్వడానికి కనురెప్పలు కూడా తెరవలేక అందులోని నీ రూపం జారుతుందని భయపడితే అందులోని నీ రూపం జారుతుందని భయపడితే కిటికీ రెక్కల సందుల్లో నుండి తోసుకు వచ్చే ఈదురు గాలిలా కిటికీ రెక్కల సందుల నుంచి తోసుకు వచ్చే ఈదురు గాలిలా నా మదిలోని బాధంతా కనకొసల్లో నుండి జారుతుంటే నా మదిలోని బాధంతా కనకొసల్లో నుండి జారుతుంటే అది చూసైనా కరిగి నీ మనసుతో అడుగు ఆపి దగ్గరగా వచ్చి చెంపపై జారే ఈ ఉప్పు నీటి ప్రవాహాన్ని నీ చూపుడు వేలుతో ఆనకట్ట వేస్తావనుకుంటే ఈ ఉప్పు నీటి ప్రవాహాన్ని నీ చూపుడు వేలుతో ఆనకట్ట వేస్తావనుకుంటే కారే కన్నీటిని చూసి కదిలిపోయిన చిరుగాలి కారే కన్నీటిని చూసి కరిగిపోయిన చిరుగాలి ఆ తడి ఆరాలని తనవంతుగా వేగాన్ని పెంచి ఓదార్పు ఇస్తే ఆ తడి ఆరాలని తనవంతుగా వేగాన్ని పెంచి ఓదార్పు ఇస్తే నిరుత్సాహమైన మనసుతో బ్రతుకు భారమనిపిస్తే నిరుత్సాహమైన మనసుతో బ్రతుకు భారమనిపిస్తే అప్పుడు వినిపించింది నీ పేరు అప్పుడు వినిపించింది నీ పేరు ఎన్నోసార్లు నా నోట వచ్చిన మరింత మధురంగా వినిపిస్తుంది అది ఎన్నోసార్లు నా నోట వచ్చిన మరింత మధురంగా వినిపిస్తుంది ఓ క్షణమాగి సరిగా గమనిస్తే ఒక్క క్షణమాగి సరిగా గమనిస్తే అది నా గుండెసవ్వడి అది నా గుండెసవ్వడి అప్పుడు తెలిసింది నాకు అప్పుడు తెలిసింది నువ్వుండి నా కంట్లో కాదు నా గుండెలో సుస్థిరంగా నువ్వుంది నా కంట్లో కాదు గుండెలో సుస్థిరంగా నాకు ఇంతటి అవకాశం కల్పించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నేను కృష్ణవేణి గడప సాహితీ సవ్వడి అడ్మిన్ శ్రీ సంటి అనిల్ కుమార్ గారికి మరియు డిటెన్ వరల్డ్ ఛానల్ వీక్షిస్తున్న సాహితీ ప్రియులకు నమస్కారం నా పేరు కృష్ణవేణి గడప సికింద్రాబాద్ నుండి నేను చెప్పే కవితా శీర్షిక గురుభ్యో నమః నీకు తెలిసిన రంగులు రెండు ఒకటి నల్లబల్ల నలుపు ఇంకోటి శుద్ధముక్క తెలుపు ఒకటి నల్లబల్ల నలుపు ఇంకోటి శుద్ధముక్క తెలుపు అయినా నీ చేతుల్లో విద్యార్థుల భవితవ్యం అవుతుంది ఇంద్రధనుస్సు అయినా నీ చేతుల్లో విద్యార్థుల భవితవ్యం అవుతుంది ఇంద్రధనుస్సు అహాన్ని అంతం చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ ఆశలను మొలకెత్తిస్తూ కళల సగతో విజేతలను చేస్తూ విద్యార్థులకై నువ్వు నిత్య విద్యార్థివి అవుతావు విద్యార్థులకై నువ్వు నిత్య విద్యార్థివి అవుతావు అజ్ఞానాంధకారాలను తొలగిస్తూ కొవ్వొత్తిలా వెలిగి కరిగిపోతూ
కొత్త వెలుగులు నింపే సూర్యుడల్లే, కొత్త వెలుగులు నింపే సూర్యుడల్లే రోజు రోజు కొత్త ఉసస్సులు తెస్తూ నేటి బాలలను రేపటి పౌరులుగా చేసేవు. నేటి బాలలను రేపటి పౌరులుగా చేసేవు. నీవు పెట్టిన జ్ఞానభిక్షతో సరస్వతి పుత్రులు అవుతారు. నీవు పెట్టిన జ్ఞానభిక్షతో సరస్వతి పుత్రులు అవుతారు. తరువాత లక్ష్మీపతులుగా మారతారు. ఆ తర్వాత లక్ష్మీపతులుగా మారతారు. అయినా నీ చాలీ చాలని జీతం అలాగే. అయినా నీ చాలీ చాలని జీతం అలాగే. కానీ ఏదో సాధించాననే సంతృప్తి మాత్రం కళ్ళల్లో. కానీ ఏదో సాధించాననే సంతృప్తి మాత్రం కళ్ళల్లో. అందుకే గురువులందరికీ గురుభ్యో నమః. డూ సబ్స్క్రైబ్ D10 వరల్డ్ ఛానల్. For more updates, please click on the bell icon.